ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. దానియేలు గ్రంథము 12:2. సహోదరి సహోదరులారా, చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. వారిలో కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అనగా ఒకే సమయంలో రక్షణ పొందిన వారు, పొందని వారు కూడా లేస్తారనా? ఇలా అని ఖచ్చితంగా ఏమి రాసలేదు. కేవలం పైరెండు గుంపులకు చెందిన వారు లేస్తారు అని మాత్రముంది. పునరుత్థానాల గురించి బైబిల్లో చూస్తే రెండు పునరుత్థానాలు ఉన్నాయని, ఈ రెంటికి మధ్య 1000 సంవత్సరాల అంతరం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద పాత నిబంధన ప్రవచనాలు కొన్ని సంభవాలు వేరువేరు కాలాల్లో జరగవలసి ఉండగా, వాటి మధ్య జరిగే కాలాన్ని సూచించకుండానే ఆ సంభవాల గురించి చెప్పడం జరిగింది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు, మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని. ప్రియులారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకునని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపనని, ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు. గనుక మేమునూ దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా ఆగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మనము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందుము, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించేదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరని, కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము మొదటి పునరుత్థానములో పాలుగుల వారముగా ఉండి సదాకాలము నీతో ఉండుటకు సహాయము దయచేయమని, మేము శరీరానుసారముగా కాక ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆత్మచేత శారీరక క్రియలను చంపుటకు కృపచూపమని, చావునకు లోనైన మా శరీరములను మాలో నివసించుచునని ఆత్మ ద్వారా నీవే జీవింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.